గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ వీక్గా ఉన్నాయి, బట్ గిఫ్ట్ నిఫ్టీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ను, సుమారుగా 50 పాయింట్ల లాభాలతో కూడిన ఓపెనింగ్ను సూచిస్తోంది. లాస్ట్ నైట్ డౌ జోన్స్ కూడా 1% నష్టపోయింది. నిన్న మొన్న డౌ జోన్స్ కొంత బెటర్గా పెర్ఫామ్ చేస్తానని అనుకున్నాం, కానీ లాస్ట్ నైట్ డౌ ఆల్సో క్లోజ్డ్ బిలో 1% లాసెస్. అలాగే S&P 500 0.78%, రసెల్ 2000 ఇది ఎక్కువగా స్మాల్ క్యాప్స్తో కూడుకున్న ఇండెక్స్, ఇది 1.92% నష్టపోయింది. సో ఒక రిస్క్ ఆఫ్ మూడ్ అనేది యుఎస్లో కనిపించింది, మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనండి. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తైవాన్ మీద ఇచ్చిన స్టేట్మెంట్, అది ఇంకా సెమీకండక్టర్ స్టాక్స్లో ఇప్పటికీ సెల్లింగ్కి గురి చేస్తూనే ఉంది. అలాగే డెమోక్రాట్స్ ఇప్పుడు జో బైడెన్ని ఒత్తిడి చేస్తున్నారు, మీరు అధ్యక్ష పదవిలో ఉండొద్దు అని. ఆయనకి అన్ని విఘ్నాలే పాపం, ఇప్పుడు కోవిడ్ కూడా వచ్చేసింది, దాంతో ఆయన్ని నిష్క్రమించండి అని. బహుశా ఆయన నిష్క్రమిస్తారు, వేరే ఎవరినైనా డెమోక్రాట్స్ ఎన్నుకుంటారు అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు. ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ మాత్రం అత్యద్భుతంగా నిన్న పెర్ఫామ్ చేశాయి. సుమారుగా 200 పాయింట్ల లాభం నిఫ్టీలో చూసాం, 25,000 దిశగా వెళుతోంది నిఫ్టీ, ఇక 199 పాయింట్ల దూరంలో ఉంది నిఫ్టీ. నిన్న 24,800 దగ్గర క్లోజ్ అయింది. సో పోస్ట్ మార్కెట్ అవర్స్ అత్యద్భుతమైన Q1 రిజల్ట్స్ మనం చూసాం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ నుంచి. ఇప్పటిదాకా వెలువడిన 3 దిగ్గజ కంపెనీలు TCS, HCL Tech, ఇన్ఫోసిస్ రిజల్ట్స్లో ఇన్ఫోసిస్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ రిజల్ట్. సో Q1 రెవెన్యూస్, బిగ్ డీల్ విన్స్ చూసాం, అలాగే మార్జిన్స్ పెరిగాయి. ఎబిట్ మార్జిన్స్ 21.1% ఫ్రమ్ 20.1% క్వార్టర్ ఆన్ క్వార్టర్. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 20.7%. కాన్స్టెంట్ కరెన్సీ గ్రోత్, ఇది కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 3.6%, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 2.5% ఉండొచ్చు అని. సో ఇలా ఆల్ ఆస్పెక్ట్స్లో బీట్ చేసింది ఇన్ఫోసిస్ రిజల్ట్ మార్కెట్ అంచనాల్ని. కాబట్టి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లాస్ట్ ఈ మంత్లో అంటే జూలైలో 12% పెరిగింది, లాస్ట్ 3 మంత్స్లో 25% పెరిగింది. ఆఫ్ కోర్స్ 1300 సమీపం నుంచి మనకు 1350 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు చూస్తున్న లెవెల్. అండ్ ఇవాళ లాస్ట్ నైట్ ADR 8.5% పెరిగింది ఇన్ఫోసిస్ ADR. సో ఇవాళ బహుశా నిన్న 1.85% ఆల్రెడీ ఇన్ఫోసిస్ పెరగడం చూస్తాం, కాబట్టి ఇవాళ ఒక 6-7 గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం ఇన్ఫోసిస్లో చూస్తాం. సో ఇన్ఫోసిస్ ఇవాళ మార్కెట్ను లాభాల్లోకి తీసుకెళ్ళబోతోంది. మనం గతంలోనే అనుకున్నాం ఐటీ స్టాక్స్ ఈ ఏడాదిలో చక్కగా పెర్ఫామ్ చేస్తాయి, తప్పనిసరిగా ఐటీ స్టాక్స్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి అని. అది ఇన్ఫోసిస్ కావచ్చు, TCS కావచ్చు, లేదా విప్రో కూడా చాలా బ్రహ్మాండంగా పెరగడం చూసాం లోవర్ లెవెల్స్ నుంచి. అండ్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఎనీవే, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, కోఫోర్జ్ కూడా లోవర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ బౌన్స్ బ్యాక్ అనేది మనం చూసాం. అలాగే జెన్సార్ టెక్నాలజీస్ లాంటి కంపెనీస్, లేకపోతే న్యూజెన్ సాఫ్ట్వేర్ లాంటి కంపెనీస్, ఇవన్నీ చాలా చక్కటి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఇంకా రాలేదు. విప్రో ఎంఫసిస్ రిజల్ట్స్ ఇవాళ వస్తాయి, విప్రో రిజల్ట్స్. అండ్ నిన్న మనకు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి, చక్కగా వచ్చాయి, ఎక్సలెంట్ రిజల్ట్స్ చూసాం. ఓవరాల్గా అండి 5 క్వార్టర్లు ఇబ్బంది పడింది ఇన్ఫోసిస్. సో 5 క్వార్టర్ల తర్వాత ఒక బాటమౌట్ అయినట్లుగా లాస్ట్ క్వార్టర్లో మనం భావించాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే రెవెన్యూ గైడెన్స్ని 1.1-3% అన్న గైడెన్స్ని ఇప్పుడు 3-4% పెంచారు. ఇది కూడా కన్జర్వేటివ్ అంటున్నారు, ఇంకా ఎక్కువగానే పెరిగే అవకాశం ఉంది రెవెన్యూస్ అని చెప్తున్నారు. అలాగే BFSI వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్, 28% ఆఫ్ రెవెన్యూస్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ నుంచి వస్తాయి. సో BFSIలో 28 ఒక మంచి రికవరీ చూస్తున్నట్లుగా చెప్తోంది. AI డీల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీల్స్ పెరిగాయి. TCV అంటే టోటల్ డీల్ విన్ వచ్చేసి మార్కెట్ అంచనా వేసింది $2.5-3 బిలియన్ ఉండొచ్చు అండి, అది ఇప్పుడు $4.1 బిలియన్, హైయెస్ట్ ఎవర్ డీల్ విన్స్ని ఇన్ఫోసిస్ అనౌన్స్ చేసింది. ఇలా మనకు ఇన్ఫోసిస్ రిజల్ట్ చాలా స్ట్రాంగ్ అంటే ఒక మ్యాక్రో పిక్చర్లో చేంజ్ని మనం సూచిస్తోంది ఇన్ఫోసిస్. ఓవైపు డొనాల్డ్ ట్రంప్ వస్తారంటున్నారు, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయన్న అంచనా మొదలైంది. సెప్టెంబర్లో బహుశా 100% ఇంట్రెస్ట్ రేట్ కట్ను ఆయన పావెల్ గారు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మనం ఇంతకుముందు చూసినటువంటి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1954, దీన్ని ఇన్ఫోసిస్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మ్యాక్రో పిక్చర్ చేంజ్ దృష్ట్యా బహుశా టచ్ చేసి దాటే అవకాశం ఉంది. జనవరి 2022
1954 ఆల్ టైమ్ హై ఫర్ ఇన్ఫోసిస్. దాన్ని ఇప్పుడు బహుశా క్రాస్ చేసే అవకాశం ఉంది. దీనికి రకరకాల అంశాలు, ఇప్పుడు అనుకున్నట్లుగా ట్రంప్ గారు రావడం కావచ్చు, అలాగే డాలర్ వీక్ అవుతుందని అనుకుంటున్నారు. ట్రంప్ వస్తే డాలర్ బలహీన పడుతుంది, ఆయన పాలసీస్ ఆ విధంగా ఉంటాయి, రేట్ కట్స్ వస్తాయి, అండ్ ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్ ఉంది యూఎస్లో. ఇవన్నీ ఐటీ కంపెనీలు కలిసి వచ్చే అంశం. ఇది ఒక ఇన్ఫోసిస్కి మాత్రమే సంబంధించిన అంశం కాదు. సో తప్పకుండా పోర్ట్ఫోలియోస్లో, మీ పోర్ట్ఫోలియోస్లో ఐటీకి అగ్రభాగం ఇవ్వండి. ఇక్కడ నుంచి మిగతా సెక్టర్స్కి తర్వాత స్థానం ఇవ్వండి. అవి డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ కంపెనీస్ కావచ్చు, లైక్ డిఫెన్స్, రైల్వేస్. ఇప్పుడు షిప్ బిల్డింగ్ అనేది ఒక పెద్ద థీమ్ అవుతుంది, అదొక థీమ్గా పనిచేస్తుంది. ఇలా రకరకాల థీమ్స్ మనకు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ నుంచి కూడా మనకు అవుట్వర్డ్ లుకింగ్ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అది ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు. ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్ 5480 crores వర్త్ స్టాక్స్ నేను కొన్నారు. ఇది ఒకటే కాదు, దే హవ్ బాట్ పర్చేజ్ షేర్స్ ఇన్ స్టాక్ ఫ్యూచర్స్ కూడా. 7556 crores వర్త్ స్టాక్ ఫ్యూచర్. బహుశా ఇందులో అన్ని ఐటీ కంపెనీలు ఉండొచ్చు, ఎందుకంటే ఎఫ్ఐఐల ప్రధానంగా ఇష్టపడేవి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్, బ్యాంక్స్లో, అలాగే ఐటీ స్టాక్స్. ఇవి వీటి తర్వాతే మిగతా స్టాక్స్ ఏవైనా కూడా వాళ్ళకి. సో నిన్న స్టాక్ ఫ్యూచర్స్లో బహుశా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎంఫోసిస్ లాంటివి కొని ఉండొచ్చు. 7556 crores నెట్ బయింగ్ జరిగింది ఇండెక్స్, ఐ మీన్ స్టాక్ ఫ్యూచర్స్లో. ఇండెక్స్ ఫ్యూచర్స్లో 2595 crores. సో కలిపి 10,000 crores పైగా వాళ్ళు. క్యాష్ మార్కెట్లో 5800 crores అనుకున్నాం, ఆర్ 5400 crores, అండ్ ఫ్యూచర్స్లో మరొక 10,000 crores. ఇలా వాళ్ళ ఫిగర్స్ కంటిన్యూస్గా పెంచుకుంటూ వెళ్తారు. మనం అనుకున్నదే, ఎఫ్ఐఎస్ ఎప్పటికైనా ఇండియన్ మార్కెట్స్కి రావాల్సిందే, ఇప్పుడు వస్తున్నారు. అండ్ నిన్నటి ట్రేడింగ్లో మరొక అంశం ఏంటి అంటే, సరే సెన్సెక్స్ 80K నుంచి 81K వెళ్ళింది జస్ట్ 10 సెషన్స్లో. ఇవాళ కనుక నిఫ్టీ 25,000 కనుక టచ్ చేస్తే ఫాస్టెస్ట్ 1000 పాయింట్స్ ర్యాలీ అనేది మనం ఇవాళ చూడబోతున్నాం. ఒకవేళ టచ్ చేస్తే, లేదు అంటే మండే వచ్చి తీరుతుంది. బ్రాడర్ మార్కెట్స్ నిన్న లాగింగ్ బిహైండ్ ది మేజర్ ఇండిసెస్, అంటే నిఫ్టీ పెరిగింది, అలాగే సెన్సెక్స్ పెరిగింది, కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండర్ పర్ఫామ్ చేసింది. చాలా మిడ్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ వచ్చింది. ఇది బడ్జెట్కు ముందు ఉండే నెర్వస్నెస్ అనండి, లేదు ప్రాఫిట్ బుకింగ్ అనండి, బాగా ఎక్కువ వాల్యుయేషన్స్ అని అందరూ ఒకే ముక్తకంఠంతో ఒక గగ్గోలు పెడుతున్నారు, అది కారణం కావచ్చు. వాట్ ఎవర్ బి ది రీజన్, లార్జ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అండర్ పర్ఫామ్ చేశాయి. ఈ నిఫ్టీకి సంబంధించి మాత్రం ఇప్పుడు అందరూ బుల్లిష్ అయిపోయారు. ప్రభుదాస్ లీలాధర్ ఇంతకుముందు ఇచ్చిన టార్గెట్, ఈ ఏడాదిలో 12 మంత్స్ టార్గెట్ 25,816 గతంలో, ఇప్పుడు అది 26,398. మొన్న అనుకున్నాం మనం 28,000 టార్గెట్ కూడా ఒక ఆయన ఎవరో, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన ఇవ్వడం. సో ఇక్కడ నుంచి 26,000 దిశగా వెళుతుంది నిఫ్టీ, ఆ తర్వాత 27, 28 ఇలా వస్తాయి. కానీ మన పోర్ట్ఫోలియోస్ మాత్రం జాగ్రత్తగా ఈ రిజల్ట్ సీజన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ని చాలా శ్రద్ధగా గమనిస్తూ కొద్దిగా రీస్ట్రక్చర్ చేసుకుంటే సునాయాసంగా మనం అనుకునే ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, టార్గెట్స్ కావచ్చు, వాటిని మీట్ అవుతాం. కాబట్టి కేర్ఫుల్గా పోర్ట్ఫోలియోస్ని రీస్ట్రక్చర్ చేసుకుందాం, ఈ రిజల్ట్ సీజన్ని ఆసరాగా చేసుకొని మంచి రిజల్ట్స్ వచ్చిన వాటిని పోర్ట్ఫోలియోలో చేర్చుకోవటం, బ్యాడ్ రిజల్ట్ వచ్చిన వాటిని కొంత వీడౌట్ చేయటం, ఈ తరహా రీస్ట్రక్చరింగ్ ఈ సమయంలో మనకు అవసరం కూడా. అండ్ బడ్జెట్ ఎనీవే ఉంది నెక్స్ట్ వీక్లో, ఆ బడ్జెట్ మీద మార్కెట్ రకరకాలుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కుటుంబరావు గారు, ఇన్ఫోసిస్ రిజల్ట్ చక్కగా వచ్చింది, మిగతా ఐటీ స్టాక్స్ కూడా, ఐటీ కంపెనీలు కూడా వాళ్ళ గైడెన్స్ చక్కగా ఇవ్వడం చూస్తున్నాం, ఎలా చూస్తున్నారు ఈ రిజల్ట్ సీజన్ని? రిజల్ట్స్ అయితే నా వరకు అయితే మాత్రం ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే వచ్చినాయండి. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి మనం చెప్పడం జరిగింది, యాజ్ ఎ డిఫెన్సివ్ బెట్ అనమాట, ఫార్మా అండ్ ఐటీ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఐటీ షుడ్ రిపోర్ట్ మచ్ బెటర్ రిజల్ట్స్. ఎందుకంటే 2 మంత్స్ బ్యాక్ ఒకసారి ఎసెన్షియల్ రిజల్ట్స్ అని బట్టి అనమాట, అప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ నాకు బాగా గుర్తు, ఐ థింక్ ఇట్ వాస్ జూన్ 1st or 2nd అనమాట, ఆ టైం అప్పుడు ఇన్ఫోసిస్ 1400 వచ్చింది, వచ్చినప్పుడు అనమాట బెస్ట్ టైం టు బై అని చెప్పేసి కూడా అన్నది. అండ్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అంచనాలకు అనుగుణంగానే అండ్ న్యూస్ ఫ్లోని జస్టిఫై చేస్తానే నిన్న రిజల్ట్స్ కూడా ఇవ్వటం చూసాం. 4 పారామీటర్స్ అనమాట కంపెనీ అవుట్ పెర్ఫామ్ చేయడం కూడా చూసాం. కాబట్టి స్టాక్ అనమాట స్లోలీ ఆన్ ఇట్స్ వే టు బియాండ్ 2000 ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ అని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఒకేసారి పరిగెత్తి 2000 అయిపోయి అక్కడ నిలబడుతుంది అని అయితే అనుకోవద్దు అంటాను. స్లోలీ హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్స్ ఫామ్ చేసుకుంటానే రీచ్ అవుతుంది.
అండ్ దిస్ ఈస్ వన్ సెక్టర్ అనమాట మార్కెట్ అనమాట నిలబెట్టిందని కూడా అనుకోవాలి లాస్ట్ 1 వీక్ 10 డేస్ లో కూడా. ఎప్పుడైతే కాస్త అండర్ పర్ఫార్మెన్స్ బ్యాంక్స్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇటు ఐటీ స్టాక్స్ పర్ఫామ్ చేయటం అనమాట, టీసీఎస్ లెడ్ బై టీసీఎస్ అనమాట టు స్టార్ట్ విత్, ఏ విధంగా నిలబెట్టిన ఇండెక్స్ అనేది మనం చూసాం. అండ్ నెక్స్ట్ రౌండ్ మేబీ కెన్ బి ఫార్మా స్టాక్స్ ఆల్సో అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు అందులో బైబ్యాక్స్ లైక్ చిన్న కంపెనీ లైక్ అరబిందో కూడా బైబ్యాక్ స్టార్ట్ చేయటం అండ్ వేరే జైడస్ కానీ ఇలాంటివన్నీ కూడా గుడ్ రిజల్ట్స్ అనమాట ఎక్స్పెక్టెడ్ గా ఉంటాం, ఇవన్నీ చూస్తున్నాం. అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్లే కూడా ఎక్కువగా ఇప్పుడు ఈ స్టాక్స్ లోకి మూవ్ అవుతాం, బోత్ ఐటీ అండ్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కూడా అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ సెక్టర్ విచ్ ఇన్స్టిట్యూషన్ ప్లే బాగా నడుస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎఫ్ఐ పొజిషన్స్ మనం క్లియర్లీ చూసాం దాదాపు 3.9 లక్ష కోట్ల వరకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు అలా నెట్ లాంగ్ పొజిషన్స్ అనమాట చూస్తూ ఉంటే, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పేసి అన్నాను. 3.9 లక్ష అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఫిగర్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అయితే ఆన్ డే బేసిస్ యాక్షన్ చూస్తూ ఉంటే మాత్రం డిఏఎస్ ఖచ్చితంగా ఇది వరకు లోస్ లో కొన్నారు కాబట్టి కాస్త ప్రాఫిట్స్ అయితే బుక్ చేస్తున్నారు కంటిన్యూస్ గా. నిన్న కూడా దాదాపు 3,000 కోట్ల వరకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్స్ బుక్ చేసింది. ఎఫ్ఐస్ మాత్రం నిన్న కూడా బాగా కొన్నారు, 5,500 కోట్ల దాదాపు మీటు ఎఫ్ అండ్ ఓ స్పేస్ ఇట్లోనే కొనటం కూడా మనం చూసాం. అయితే ఒక పాయింట్ ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక రూపీ ఆల్ టైమ్ లోకి వచ్చింది. చాలా మంది రూపీ మూమెంట్ ఇగ్నోర్ చేశారు ఈ మధ్య. నిన్న 83.63 విచ్ ఈస్ ఆల్ టైమ్ లో ఫర్ రూపీ అనమాట. చూడాలి వన్స్ ఈ టెక్నికల్ ఏదైతే కనుక 83.75 ఈ లెవెల్స్ కనుక బ్రీచ్ అయితే ఇంతవరకు కంపేర్ టు అదర్ కరెన్సీస్ అనమాట మన కరెన్సీ వాస్ వెరీ స్ట్రాంగ్. అయితే కరెన్సీలో వీక్నెస్ సెటిల్ అవుతుందనే చూడాలి. వన్స్ కరెన్సీలో వీక్నెస్ సెటిల్ అయితే మాత్రం నేను అనుకుంటాం మన దగ్గర మార్కెట్స్ ఒక రౌండ్ పీక్ అయినాయి, అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది. కాబట్టి ఎంత మొమెంటం ఉన్నా ఎంత యూఫోరియా గాని అనమాట ఇండెక్స్ లో కనిపిస్తున్నా, బ్రాడర్ మార్కెట్ లో క్లియర్లీ కాస్త కాషన్ ఫియర్ కూడా కొంచెం కనిపిస్తుంది బిఫోర్ బడ్జెట్. ఖచ్చితంగా నన్ను అడిగితే గనక ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఎక్సెప్ట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్స్ విత్ గుడ్ రిజల్ట్స్ పోర్ట్ఫోలియోలో ఏ ఉన్నాయో అట్లే ఇన్వెస్టర్ ఉండాలి, కానీ పార్షియల్లీ అట్లీస్ట్ 25-30% గో ఫర్ క్యాష్ బిఫోర్ బడ్జెట్ అని అంటాను. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ రోజు దగ్గర నుంచి చూస్తే డే లో దగ్గర నుంచి ఆ రోజు నుంచి దాదాపు 3,300 పాయింట్లు నిఫ్టీ పెరిగిందండి. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, ఏ సెక్టర్ లీడ్ చేసింది అనేది పక్కన పెడితే. కాబట్టి 3,300 పాయింట్స్ నిఫ్టీ పెరిగినప్పుడు అనమాట 1,000-1,200 పాయింట్లు కరెక్ట్ అవటం గొప్ప సర్ప్రైజ్ ఏమి ఉండదు. అండ్ దట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. ఎందుకంటే మార్కెట్ ని మనమేమి ఫోర్కాస్ట్ చేయలేము, మార్కెట్ నేను డిక్టేట్ చేయలేము, మార్కెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైరెక్షన్. అండ్ అయితే పాస్ట్ హిస్టరీ కాస్త గైడెన్స్ ఇస్తుంది, పాస్ట్ హిస్టరీని బట్టి అనమాట ఇట్లాంటి లాంగ్ ర్యాలీస్ వచ్చినప్పుడు అనమాట ఒక కరెక్షన్ ఓవర్ డ్యూ కాబట్టి దానికి ప్రిపేర్డ్ అవ్వమంటుంది. దానికి ఇండికేషన్ కూడా మీరు కేర్ఫుల్ గా చూడండి, ఎఫ్ఎండ్ఓలో మళ్ళా దాదాపు 11 స్టాక్స్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి స్లోగా. ఫస్ట్ 4 తో స్టార్ట్ అయింది ఏది ఫస్ట్ వీక్ లో, అక్కడి నుంచి ఇప్పుడు జస్ట్ 3rd వీక్ రీచ్ అయ్యే లోపలే ఆల్రెడీ అనమాట 11 స్టాక్స్ అయినాయి. అంటే హయ్యర్ లెవెల్స్ లో ఇరుక్కున్న స్టాక్స్ లో ఎగ్జిట్ కూడా రావట్లేదు చాలా మందికి, అదొకటి కేర్ఫుల్ గా పాయింట్ అబ్జర్వ్ చేయాలి. కాబట్టి మార్కెట్ లో కాషియస్ యాటిట్యూడ్ అయితే వెరీ ఇంపార్టెంట్ అంటాను, బట్ అదర్వైజ్ మిగతా మ్యాక్రో పారామీటర్స్ ఇవన్నీ అంటే కూడా బడ్జెట్ లో అనమాట ఎక్స్పెక్టేషన్స్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ దిశగా స్టెప్స్ తీసుకుంటానే గ్రోత్ కి ఎట్లా ఊతం ఇస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అట్లీస్ట్ టిల్ బడ్జెట్ స్టే లైట్ అంటాను అట్లీస్ట్ పొజిషన్స్ లో. అండ్ ఈవెన్ ట్రేడర్స్ కూడా అనమాట కపుల్ ఆఫ్ డేస్ బ్రేక్ తీసుకున్నా హాలిడే తీసుకున్నా కూడా పెద్ద నష్టం ఏమి లేదు, ఎందుకంటే మార్కెట్ 365 డేస్ ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి. అండ్ యుఎస్ లో కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా నిన్న అనమాట అక్కడ కరెక్షన్ ట్రిజర్ అయింది అట్ హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ ట్రంప్ ర్యాలీ ట్రంప్ ఇయర్ కి అనే షూట్అవుట్ లో కనుక ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఒక ట్రంప్ ట్రేడ్ అంటే అక్కడ ఏదైతే మొదలైందో ఒక్కసారి నిన్న బ్రాడ్ డిక్లైన్ వచ్చేసింది అంట. ఇన్ఫాక్ట్ బ్రాడ్ డిక్లైన్ ఎంతంటే డౌ అనమాట దాదాపు 533 పాయింట్స్ పడిపోయింది. అండ్ ఎస్ఎన్పి సెక్టర్స్ అయితే దాదాపు కొన్ని స్టాక్స్ లైక్ డామినోస్ అలాంటివన్నీ అక్కడైతే 14% పైన పడిపోయినాయి. కాబట్టి అనమాట మార్కెట్స్ కరెక్షన్ చెప్పి రాదండి, అందుకని ప్రిపేర్ అయ్యి ఉన్నామంటాను కరెక్షన్స్ కి ముందే ఇన్ అడ్వాన్స్ అనమాట, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కాబట్టి. అండ్ సిన్స్
ఇన్ని ఫ్యాక్టర్స్, రిజల్ట్ సీజన్, ఇవన్నీ కూడా కాబట్టి కాస్త జాగ్రత్త అవసరం. ఇవాళ మళ్ళా లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి, రిలయన్స్ ఉంది, అనదర్ ఐటీ విప్రో ఇప్పుడు ఆల్రెడీ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ అయింది. విప్రో మంచి రిజల్ట్ ఇస్తే ఇక్కడ నుంచి ఫర్దర్ గెయిన్స్ విప్రోలో రావచ్చు. అట్లనే ఇక స్పెక్యులేటివ్ స్టెంబెట్ ఏదైతే పేటిఎం ఉందో దాని రిజల్ట్స్ ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, స్టీల్ సెక్టర్ ఎట్లా ఉందో కాస్త గైడెన్స్ తెలుస్తుంది దాని రిజల్ట్ తోటి. కాబట్టి రిజల్ట్స్ పరంగా సెక్టర్ వైజ్ కూడా చూసుకుని ఆ సెక్టర్స్ లో ఉన్న లీడింగ్ కంపెనీస్ ఏ విధంగా ఇస్తున్న రిజల్ట్స్ అనేది అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి పొజిషన్స్ ఎట్ లోవర్ లెవెల్స్ ఫర్ లాంగ్ టర్మ్ బై చేయమంటాను. ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కి ప్లే ఇస్ గోయింగ్ టు బి స్లైట్లీ డిఫికల్ట్ అంటాను ఇన్ని ఫ్యాక్టర్స్ తోటి. కాబట్టి నన్ను అడిగితే మాత్రం కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్ ఫర్ నెక్స్ట్ 5 డేస్. ఓకే, మనకు తెలుసు ఇండియన్స్ ఇప్పుడు ఏ విధంగా యుఎస్ఏ లాంటి కంట్రీస్లో సెటిల్ అవడానికి పరుగులు తీస్తున్నారు. అయితే ఒక హార్టనింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఒక చక్కటి మనందరికీ ఆనందం కలిగించే అంశం, ఎథ్నిక్ గ్రూప్స్ ఇన్ యుఎస్ఏ, అంటే యుఎస్ఏలో సెటిల్ అయినటువంటి నాన్ అమెరికన్స్, వాళ్ళలో అత్యధిక ఆదాయం కలిగి ఉన్నది ఇప్పుడు ఇండియన్స్. ఇది రీసెంట్ యుఎస్ సెన్సస్లో మనకు అర్థమవుతున్న అంశం. యుఎస్లో ఇండియన్స్ పర్ యానం యావరేజ్న, అందరికీ కాదనుకోండి, యావరేజ్న సగటున 119,858 డాలర్స్ ఆదాయంతో అమెరికన్స్ కంటే ముందున్నారు. తైవానీస్ 95,736 డాలర్స్తో యాన్యువల్ ఇన్కమ్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత చైనీస్ ఉన్నారు, జపనీస్, పాకిస్తానీస్, ఫిలిపినీస్, వీళ్ళందరూ ఎక్కడో కింద ఉన్నారు. వైట్ అమెరికన్స్ వాళ్ళ ఆదాయం 65,902 డాలర్స్ సంవత్సరానికి. సో మన ఇండియన్స్ ఎంత కష్టపడి పనిచేస్తారో బయటకు వెళ్ళినప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమెరికన్స్ కంటే దాదాపుగా డబుల్ ఆదాయాన్ని వాళ్ళు ఆర్జిస్తున్నారు ఇండియన్స్. సో అందరికీ యుఎస్లో ఉన్న మన ఇండియన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ వర్కింగ్ సో హార్డ్ అండ్ ఎర్నింగ్ సో మచ్ మనీ. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో క్రాంతి గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఇంకా రిజల్ట్ సీజన్, రాబోయే సీజన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? వసంత్ గారు, ప్రస్తుతం అయితే మనకి ఐటీ అయితే కనుక వసంత్ గారు రికవరీ, నెక్స్ట్ వర్స్ట్ ఈజ్ బ్యాక్ బిహైండ్ అని చెప్తున్నారు. అంటే వర్స్ట్ అయిపోయినట్లే నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో ఐటీ బాటమ్ అయ్యాయి, నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో మంచి ఎర్నింగ్ అవుట్లుక్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్లో ప్రాస్పెక్ట్స్ మారుతున్నాయి అనే అవకాశంతో నెక్స్ట్ గైడెన్స్ కూడా బాగానే ఇస్తున్నారు వసంత్ గారు. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కనుక చూస్తే అంచనాలకు మించి అనుగుణంగానే వచ్చింది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. మిగిలిన ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, ఈ స్పేస్, ఎఫ్ఎంసీజీ, ఈ స్పేస్లో కూడా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. మనం చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది, కానీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రీజన్స్ వ్యాలిడ్గానే కనపడుతున్నాయి. ఎందుకంటే చాలా ఓవర్ హీట్ ఉంది, జూన్లో మేము మళ్ళీ రికవరీ చూస్తున్నామని వాళ్ళు ఇచ్చిన రేషనల్ రీజన్స్ కూడా మార్కెట్ యాక్సెప్ట్ చేసే విధంగానే ఉంది వసంత్ గారు. సో అందువల్ల ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ Q1 చూస్తే వసంత్ గారు స్ట్రాంగ్ గానే ఉన్నట్లు కనపడుతుంది వసంత్ గారు. ఇంకా మనం ఇంకా బిగినింగ్ లోనే ఉన్న రకంగా చూస్తే ఇంకా ప్రోగ్రెస్ అయ్యే కొలది పాజిటివ్ గానే ప్రస్తుతం ఉంది. మెయిన్ మనం చూడాల్సిన రిజల్ట్స్ కనుక చూస్తే ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్ప్రైజ్ చేస్తుందా, ఎర్నింగ్స్ పరంగా డిసప్పాయింట్మెంట్ చేస్తుందా అనేది ఒక మీమాంస అయితే ఉంది. అది ఫైనల్ గా మనం, ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇస్ అ బిగ్ కాంగ్లోమరేట్, ఓకే, ఓవరాల్ గా వాళ్ళ యొక్క పెట్రోకెమికల్ బిజినెస్లో ఏ రకంగా ఉండబోతుంది అప్పుడప్పుడు చాలా సర్ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ చూడాలి. బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్ కనుక చూస్తే వసంత్ గారు చాలా స్ట్రాంగ్గానే కనపడుతున్నాయి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఐటీ మనం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ బట్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే ఐటీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఏదైతే ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఎక్కడైతే ర్యాలీస్ చూసామో ఆ స్టాక్స్ కనుక చూసినట్లయితే వసంత్ గారు, దే ఆర్ మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్. ఈవెన్ ఇన్ కేస్ స్ట్రాంగ్ స్టాక్స్గా బాగా ర్యాలీ అయిన స్టాక్స్లో కూడా ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతున్నాం. కానీ ఏంటంటే జనాల మనం అందరం ఇన్వెస్టర్స్ అందరూ బాగా ఫోకస్ చేసిన సెక్టర్స్ కనుక చూస్తే కనుక రెండు సెక్టర్స్, ఒకటి రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్.
సో ఈ స్టాక్స్ యొక్క రిజల్ట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి, ఫ్యూచర్ ఆర్డర్ బుక్ పొజిషన్, ఎర్నింగ్ విజిబిలిటీ ఏ రకంగా ఉండబోతుందో మనం చూడాలి వసంత్ గారు. నిన్న చూస్తే మటుకి మార్కెట్స్ ర్యాలీ అయినప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కనుక చూస్తే కనుక ఒక నెగిటివ్ టెరిటరీలోనే ఉండటం జరిగింది. రైల్వే స్టాక్స్లో కన్సాలిడేషన్ అనేది చూస్తున్నాం. సో బడ్జెట్ తర్వాత, ఎందుకంటే ఈ స్టాక్స్ ఒకటి రిజల్ట్స్ ఒక ఇంపార్టెంట్ ట్రిగర్ అయితే, నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్లో ఏ రకంగా ఈ స్టాక్స్కి అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి అనే యాంటిసిపేషన్ అనేది ఉంది. సో అందువల్ల బడ్జెట్కి ముందు ఈ స్టాక్స్లో, రైల్వే స్టాక్స్లో కానీ డిఫెన్స్ స్టాక్స్లో కానీ కొంచెం సాఫ్ట్నింగ్ అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. ఎర్నింగ్స్, కంపెనీ కామెంటరీ, ఈ రెండు సెక్టర్స్ని మనం అబ్జర్వ్ చేయాలి వసంత్ గారు, రైల్వేస్ అండ్ డిఫెన్స్. రామకృష్ణ గారు, ఏమిటి ఫ్రైడే లాస్ట్ డే ఆఫ్ ది ట్రేడింగ్ డే ఆఫ్ ది వీక్, ఏ విధంగా ట్రేడ్ చేయాలి? ఓకే అండి, నిన్న కనుక చూస్తే చాలా వోల్టైల్ మార్కెట్ చూసామండి. ఆల్మోస్ట్ మనం ఇచ్చిన సపోర్ట్స్ దగ్గరికి మార్కెట్స్ 2 times వచ్చి టార్గెట్స్ 2 times ఇవ్వడం జరిగింది. చాలా సర్ప్రైజింగ్గా జరిగింది నిన్న ట్రేడ్. సో చాలా వోల్టైలిటీ కనిపించిందండి. ఎవ్రీ 30-40 minutes మార్కెట్స్ పడిపోవడం, మళ్ళీ ఎవరికి ఊహ అందలేదు. ఫైనల్గా అంటే నిఫ్టీ సెటిల్మెంట్ ఒకటి జరుగుతూ ఉంది నిన్న, వీక్లీ సెటిల్మెంట్. వీక్లీ సెటిల్మెంట్ రాజేష్ గారు నేను 2650 దగ్గర కావచ్చు అన్నారు, ఐ మీన్ 24,650 దగ్గర, 800 దగ్గర క్లోజ్ అయింది. సో సర్ప్రైజింగ్గా 24,800 దగ్గర క్లోజ్ అయింది. దీనికి ముఖ్య కారణం చూస్తే మనం సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ అండి, లాస్ట్ 3 days 3,000 points పెరిగింది. సో అది మార్కెట్ని అంటే నిఫ్టీని బాగా పైకి తీసుకెళ్ళడం జరిగింది. దానికి సపోర్ట్గా బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. కొంచెం అంటే కొద్దిపాటి పెరుగుదలను నమోదు చేసింది, కానీ ఓవరాల్గా కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. నిఫ్టీ కన్సాలిడేషన్ నుంచి బయటపడిపోయింది, అంటే టెక్నికల్ లెవెల్ అంటే అంతకుముందు 2 days స్మాల్ డోజెస్ ఫామ్ అయినాయి, ఆ డోజెస్ని క్రాస్ చేసుకుని పైన క్లోజ్ అయింది. సో ఈరోజు కూడా పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి అన్ని సెక్టార్స్ నుంచి, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి. అలాగే స్టీల్ సెక్టార్స్ నుంచి JSW స్టీలు, అలాగే సిమెంట్ రంగం నుంచి అల్ట్రాటెక్ సిమెంటు, అలాగే ఐటీ రంగం నుంచి విప్రో, రిలయన్స్, ఇట్లా అన్ని మేజర్ కంపెనీస్ ఆ సెక్టార్స్ సంబంధించిన మేజర్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈరోజు SGX నిఫ్టీ కూడా గ్యాప్ అప్ సూచిస్తుంది. సో నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు ఈరోజు ఒక షార్టింగ్ ఆపర్చునిటీస్ ట్రై చేయొచ్చండి. రెసిస్టెన్స్ లెవెల్స్ మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, 24,932. ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒక షార్ట్ ఆపర్చునిటీ ట్రై చేసి ఒక 50-60 points స్టాప్ లాస్, అట్లాగే 100 points టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో మన టార్గెట్స్ వచ్చినప్పటికీ మళ్ళీ ఈరోజు నిన్నటి క్లోజింగ్ దగ్గరికి మార్కెట్స్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్స్ బిగ్ వేలో ఫాలో అయ్యే ఛాన్సెస్ రాబోయే 2-3 రోజులు కనిపించడం లేదు. మేబీ ఇమ్మీడియట్గా గట్టి సపోర్ట్స్ అయితే 24,600 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. సో బడ్జెట్ దాకా ఆ సపోర్ట్ నిలబడుతుంది అనుకుంటున్నాను. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 24,800 అనేది చాలా హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఉందండి. అండ్ సో మార్కెట్కి నిన్నటి క్లోజింగ్ అనేది చాలా హెవీ సపోర్ట్గా కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ వచ్చి మళ్ళీ టైట్ రేంజ్గా కనిపిస్తుంది, అంటే 25,000 కాల్ ఆప్షన్స్ చాలా హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో మొత్తం మీద ఒక టైట్ రేంజ్లో ఉన్నప్పటికీ మార్కెట్స్ వాలటిలిటీ మాత్రం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఫ్రైడే కాబట్టి షార్ప్ సెల్ ఆఫ్స్ వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి సెల్ ఆఫ్ వచ్చినప్పుడు మీరు ఈ ఆపర్చునిటీని రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మీరు సెల్లింగ్ చేసి ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్తానండి. మేము చెప్పిన స్టాప్ లాసెస్ అవన్నీ మైండ్లో పెట్టుకోండి అండి. 50-60 points స్టాప్ లాస్, టార్గెట్స్ 100 points. ఓకే, హయ్యర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఏదైనా షార్ట్స్ అటెంప్ట్ చేయాలంటే ఇక్కడ చాలా ధైర్యం కావాలండి. సో షార్ట్ సెల్లింగ్ చేయాలి అంటే, కాకపోతే స్టాప్ లాసెస్తో ఇవాళ షార్ట్ సెల్లింగ్ వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇంకా బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. 24,890 సుమారుగా 90 points లాభం కనిపిస్తుంది నిఫ్టీలో, ప్రీ ఓపెన్ ట్రేడ్ ఇది. సెన్సెక్స్ 566 points లాభంతో 81,900 ఆల్మోస్ట్ 82,000కి సమీపానికి వచ్చేస్తుంది సెన్సెక్స్ ఇవాల్టి ట్రేడింగ్లో. ఓపెనింగ్ ప్రీ ఓపెన్ ట్రేడ్స్ ఇవి. అఫ్కోర్స్ ఈ లాభాలు ఉంటాయా ఓపెనింగ్ టైంలో అనేది చూడాలి. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీస్తున్నాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి సార్. ఇది కుటుంబాసో కోసం సార్, మా దగ్గర 1 lakh షేర్స్ NHPCది, ఇంకా ఒక 1 lakh షేర్స్ నోవా అగ్రిటెక్ ఉంది. NHPC అయితే 113 లో ఉన్నా సార్, అండ్ NHPC 70 rupees లో. ఓకే, రైట్, నోవా అగ్రి 70 rupees లో కొన్నారా? ఎస్ సార్. ఓకే, NHPC 120 లో కొన్నారు. ఇప్పుడు గారు హోల్డ్ చేయొచ్చా ఈ రెండు?
రెండు హోల్డ్ చేయొచ్చండి, ఏం భయం లేదు పెద్దగా. ఎందుకంటే కానీ కాస్త హయ్యర్ రేట్ లో కొన్నారు ఆయన, చేసుకున్నట్ట కనిపిస్తుంది అనమాట. నోవా నిన్న కూడా మంచి మూవే చేసింది, కానీ ఆన్ అండ్ ఆఫ్ ఏంటంటే 74-75 దగ్గరకు వచ్చేపాటికి కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది స్టాక్, అది క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. నేను అనుకుంటాం మేజర్ మూవ్ రావాలంటే 75 లెవెల్ దాటితే గానీ మేజర్ మూవ్ స్టాక్ లో వస్తుందా అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అప్పటి వరకు మాత్రం కొంచెం కాషియస్ గా ఉండాలి, బట్ పెద్ద రిస్క్ అయితే లేదు అని క్లియర్ గా తెలిపిస్తుందండి. హోల్డ్ అంటాను నోవా అగ్రిటెక్ అయితే, ఎందుకంటే ఇప్పుడు 74 నిన్న స్ట్రాంగ్ క్లోజింగ్ అయింది, 52 వీక్ హై 78 దాంది. వన్స్ 78 క్రాస్ అయితే ఆల్ ది వే 90 వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే క్లియర్ గా ఉన్నాయి. ఎన్హెచ్పిసి కూడా కాస్త హయ్యర్ రేట్ లో కొన్నారు ఆయన, మనం 104-106 ఆ రేంజ్ లో కొనమని చెప్పాము, న్యూ హై టచ్ అవ్వచ్చు అని. న్యూ హై అటెంప్ట్ చేసింది 118 అక్కడికన్నమాట, చేసి మళ్ళా కొంచెం కరెక్ట్ మోడ్ లో, ఎస్పెషల్లీ నిన్న పిఎస్యు స్టాక్స్ చాలా వరకు కరెక్ట్ మోడ్ లో ఉంటాం కూడా మనం చూసాం. దట్ ఈస్ వన్ అబ్జర్వేషన్ అనమాట, మార్నింగ్ రిమార్క్స్ లో చెప్పడం మర్చిపోయాం. అక్రాస్ ద బోర్డు నిన్న పిఎస్యు స్టాక్స్ లో మీరు కేర్ఫుల్ గా చూస్తే హెచ్ఏల్ అవనియండి, బిఈఎల్ అవనియండి, బిహెచ్ఏల్ అవనియండి, హిందుస్థాన్ కాపర్ ప్రతిదీ కూడా కరెక్ట్ అయింది నిన్న చాలా వరకు. ఇన్ లైన్ విత్ దట్ ఎన్హెచ్పిసి కూడా కాస్త డిక్లైన్ అయింది అనమాట. బట్ హోల్డ్ చేయమంట, ఆల్ పిఎస్యు స్టాక్స్ ప్రీ బడ్జెట్ కరెక్షన్ లో కెన్ బి అక్యుములేటెడ్ ఫర్ పోస్ట్ బడ్జెట్ ర్యాలీ ఇన్ పిఎస్యు స్టాక్స్ సెక్టర్ వైజ్ అమ్మ. అలాగే ఇవాళ ఈ ట్రేడ్లో టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర ఇది వాచ్ చేయాలి, ఎందుకంటే నిన్న 20% పెరిగింది స్టాక్, ఈరోజు కూడా బహుశా పెరిగే అదే ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంపెనీ. 97 నిన్న క్లోజింగ్ ప్రైస్, ఇవాళ 116 కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ నా దగ్గర హెచ్ఏఎల్ 5200 లో తీసుకున్నాను సార్, అవి ఆ పడుతుంది కదా సార్, ఏమన్నా ఉండొచ్చుకోవచ్చా సార్? ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 20 అండి. 20 షేర్స్. ఓకే, క్రాంతి గారు హెచ్ఏఎల్ పరిస్థితి ఏంటి? 5200 లో కొన్నారు వసంత గారు, ఇబ్బంది ఏం లేదు వసంత గారు, స్లోగా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 5000 బిలో వస్తే కనుక స్టాక్ లో కొంచెం వీక్నెస్ కనపడడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఇట్స్ ఎ స్టాక్ టు బై ఆన్ ఎవ్రీ డిప్ వసంత గారు. బహుశా ఆయన ఒక ఎస్ఐపి లాగా ఎవ్రీ మంత్ ఈ స్టాక్ ని బై చేయొచ్చు, లేదా ఇట్లాంటి నెగిటివ్ డిప్స్ వచ్చినప్పుడు స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. నథింగ్ టు వరీ అబౌట్ హెచ్ఎల్, స్టాక్స్ అన్ని చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయినాయి, కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లోకి వెళ్తున్నాయి, అంత తప్పించి ఫండమెంటల్ గా అయితే దెర్ ఇస్ నథింగ్ టు వరీ వసంత గారు. 5200 లో కొన్నారు, 5015 అంతే నిన్నటి క్లోజింగ్ ప్రైస్. ఇది మీరు కొనగానే తగ్గింది అని ఫీల్ అవుతున్నారు అంతే, మీరు కొన్న వెంటనే పెరగాలని లేదు కదా. హైలో ఎంటర్ అయ్యారు, ఇంకొంచెం లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి, కాకినాడ నుంచి. అడగండి. నాది షేర్స్ కొన్నానండి, ఎస్ బ్యాంక్ కొన్ని ఒక 3 లక్షల షేర్స్ కొన్నానండి. వోడాఫోన్ ఐడియా ఒక 4 లక్షల షేర్లు కొన్నాను సార్. అంటే ఇంచుమించు కొన్ని నేను ఒక 1.5 షేర్ అయిందండి. అండ్ నేను బయింగ్ చేసాను కానీ సెల్లింగ్ చేయలేదండి, కొంతవరకు పెరిగినా సరే. కొంత పెరిగినా కూడా చేయట్లేదు మీరు? చేయట్లేదు అంటే లాంగ్ టర్మ్ ఉందామని సార్. లాంగ్ టర్మ్ కోసం ఎస్ బ్యాంక్, ఇంకొకటి ఏదన్నా రెండో షేరు? ఎస్ బ్యాంక్ ఒకటేనండి, వోడాఫోన్ ఐడియా. వోడాఫోన్ ఐడియా, ఓకే. సో ఏంటి రామకృష్ణ గారు, ఈ రెండు ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా ఎస్ బ్యాంక్ వోడాఫోన్? రెండు స్టాక్స్ కూడా అంటే పెద్ద పర్ఫార్మెన్స్ లేవండి లాస్ట్ 6-8 మంత్స్. సో వోడాఫోన్లో కొంత రీస్ట్రక్చర్ జరుగుతూ ఉంది. సో రీసెంట్గా ఎఫ్పిఓ కానీ తర్వాత కన్సాప్ ఎస్బీఐ ఆధ్వర్యంలో వీళ్ళకి మళ్ళీ 25,000 crores లోన్స్ రావటం కావచ్చు, అవి పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఈ మంచిగా కొంచెం ప్రైసెస్ పెంచుకోవటం ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్గా మారుతుంది. కానీ నెంబర్స్ చూస్తే మాత్రం లేటెస్ట్ నెంబర్స్ లాస్ట్ మంత్లో కూడా ఒక 9 lakhs కస్టమర్స్ వెళ్ళిపోయారు వోడాఫోన్ ఐడియా నుంచి. సో ఏదన్నా ఈ స్టాక్లో కొంత ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందండి, అంటే ఇన్ కేసు నిన్న కొంత వీక్గా ట్రేడ్ అయ్యి కొంత పొజిషన్ ఉంది, 4 లక్షల షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా లేదా?
సో ఒక స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఇన్ కేసు ఈ స్టాక్ 14-15 రూపీస్ కనుక దిగిపోతూ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. షార్ట్ టర్మ్లో ఈ స్టాక్ మల్టిపుల్ హైస్ కనిపిస్తున్నాయి మనకి, అరౌండ్ 19 రూపీస్ దగ్గర. ఆ ప్రైస్ కనుక క్రాస్ అయితే స్టాక్ 21-22 దాకా వచ్చే ఛాన్స్ ఉందండి. ఆ ప్రైస్ పాయింట్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సెకండ్, ఎస్ బ్యాంక్ చూస్తే టెక్నికల్గా ఈ స్టాక్ కూడా కన్సాలిడేషన్ మోడ్లో ఉందండి. సో ఏదైనా న్యూస్ వచ్చి ఈ స్టాక్ను ఆదుకోవాలి, కానీ మామూలుగా పర్ఫార్మెన్సెస్ అయితే ప్రస్తుతానికైతే ఇంకా వీక్గానే ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఈ స్టాక్ను కూడా మీరు ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయదలుచుకుంటే 21 రూపీస్ అనేది ఈ స్టాక్ స్టాప్ లాస్ చెప్తాను. నూడు వీక్ స్టాక్స్ అండి, మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ గమనిస్తూ ఉండండి. ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి, అలాగే వొడాఫోన్ ఐడియాలో కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు టోటల్ రీస్ట్రక్చరింగ్ జరుగుతోంది, డెట్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఏజీఆర్ జ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేవ్ ఆఫ్ చేయమని అడుగుతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ మార్కెట్ ఇన్వెస్టర్స్ వచ్చారు, జీకేజీ పార్ట్నర్స్ లాంటి వాళ్ళు. కాబట్టి కొంతవరకు ఒక బాటమ్ అయితే వాళ్ళు ఎక్కడ ఎంటర్ అయ్యారు, 11 రూపాయలు ఎంటర్ అయ్యారు. మరి అక్కడ నుంచి స్టాక్ బాగా పెరగటం కూడా చూసాం. కాబట్టి చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. మీరు హ్యూజ్ పొజిషన్స్, 3 లక్షలు 4 లక్షల షేర్లు తీసుకుంటున్నారు. మన ఇన్వెస్టర్లు ఇందాక కూడా ఆయన ఎవరో 100,000 షేర్లు ఎన్హెచ్పిసి కొన్నారు, మరొక 100,000 షేర్లు నోవా అగ్రిటెక్. మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంత అగ్రెసివ్గా మార్కెట్స్లో ఎంటర్ అవుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. దిస్ వన్ వే హార్ట్నింగ్. కాకపోతే మంచి క్వాలిటీ స్టాక్స్నే మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్, మంచి రిటర్న్స్ వస్తాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. వసంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ నేను ఐటీడిసి 843లో ఉన్నాను సార్. 10 షేర్లు. ఓకే, దాన్ని హోల్డ్ చేయమంటారా? ఐటీడిసి కొన్నారు 840 రూపాయల్లో కదా? అవును సార్, అవును సార్. ఓకే, కుటుంబరావు గారు హోల్డ్ చేయొచ్చా? ఇది ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్న. యా, అదేనండి, ఐటీడిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ ప్యూర్లీ అలాంగ్ విత్ అదర్ కార్పొరేషన్స్ ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్స్ అనమాట, పిఎస్యు స్టాక్స్ తోటే పెరిగి స్టాక్ 900+ కూడా వెళ్ళటం చూసినాం. అయితే ఇది గొప్ప ఎసెట్ రిచ్ అని ఇది వరకు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు నెట్ ఎసెట్స్ కూడా చూస్తూ ఉంటే కనుక ఇలా మార్కెట్ క్యాప్ కంటే కూడా తక్కువ. మార్కెట్ క్యాప్ కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య పెరిగిన దాన్ని బట్టి దాదాపు 7,000 కోట్ల దాకా మార్కెట్ క్యాప్ వచ్చేసింది ఐటీడిసిది, విచ్ ఇస్ హైలీ ఓవర్ ప్రైజ్డ్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే రిజల్ట్స్ పరంగా చూసామా, ఈపీఎస్ పరంగా చూసామా, అంతా కూడా అనమాట వెరీ వెరీ హైలీ ప్రైజ్డ్ పిఈ స్టాక్ అనమాట. నన్ను అడిగితే ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి బెటర్ పిఎస్యు స్టాక్లో ఉండాలండి. ఐటీడిసి ఇస్ నాట్ ఎ గ్రేట్ పిఎస్యు స్టాక్ టు హోల్డ్. ఓన్లీ ఈక్విటీ, ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువ కాబట్టి కంట్రోల్ చేస్తున్నారు ప్రైస్. ఓకే, రైట్. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్, అడగండి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు కేవి ప్రసాద్ అండి, విజయవాడ. అడగండి ప్రసాద్. ఎల్ఐటీ అన్ను రిలయన్స్ 30 ఏళ్ళ నుంచి ఉన్నాయండి షేర్స్, పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి, అప్పటి నుంచి అమ్ముకుని అలా ఉంచాయి ఇంతవరకు. ఓకే, అది ఒకటి కంటిన్యూ చేయమంటారు, అది దాని గురించి ఏం చెప్తారండి ఒకటి అండి. సెకండ్ థింగ్, మీరు డిప్స్ లో కొనండి, డిప్స్ లో కొనండి అంటే డిప్స్ అంటే నాకు అర్థం, డిఫినేషన్ అర్థం కాలేదండి. ఆ డిప్స్ అంటే ఏంటో? డిప్ అంటే డిప్ బాగా కిందకు వెళ్ళినప్పుడు అంటే ఏ రోజు ఆ రోజు డిప్ మళ్ళీ రేపు ఇంకా డిప్ ఉంటుంది అని అనుకుంటాం ఉంటాం కదా. అది కరెక్టే, మీరు అన్నది పాయింట్. డిప్స్ లో కొనండి అంటే ఏ డిప్లో కొనాలి, ఎంత డిప్లో కొనాలి, ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఊరికే చెప్పడం ఈజీ డిప్లో కొనండి అని, కానీ దాన్ని ఆచరించడం కొంచెం కష్టం. సో కొంతమందికి 2% ఒక డిప్ లాగా కనపడదు, మరి కొంతమందికి 5% డిప్, ఇంకా కొంతమందికి 10% ఈజ్ ఏ డిప్. సో డెఫినేషన్ కష్టం అండి, నిర్వచించడం కష్టం. టెక్నికల్స్ ఫాలో అండి. మీకు టెక్నికల్స్ చూడగలరా? అంత నాలెడ్జ్ లేదండి. అంత నాలెడ్జ్ లేదు. ఓకే సరే. క్రాంతి గారు ఏమిటి, ఎక్కువగా మీరే అంటారు డిప్స్లో కొనండి జంప్ చేయొద్దని. సరే వసంత్ గారు, మీరు కరెక్ట్గా డిఫైన్ చేశారు డిప్స్ అంటే. ఈ డిప్స్ అనే డెఫినేషను ప్రతి ఒక్కళ్ళకి మారదు వసంత్ గారు. ఓకే, ఒక్కొక్కళ్ళు నేను 100 రూపీస్లో కొంటే ఇక్కడ నుంచి 5% కిందకు వస్తే కనుక 5% డిప్లో నెక్స్ట్ సెకండ్ లెగ్ కొంటాను, సెకండ్ లాట్ కొంటాను, ఇంకోళ్ళకి 20% డౌన్ అయితే కానీ నేను మళ్ళీ కొన్ను అంటారు. అంటే టూ థింగ్స్ చూస్తూ ఉండాలి వసంత్ గారు, ఆ స్టాక్లో మొమెంటం ఎట్లా ఉంది, మళ్ళీ ఇమీడియట్గా స్టాక్ వీక్గా 20% కరెక్ట్ అవుద్దా, లేదా
ఆ స్టాక్ ఇమీడియట్ గా మళ్ళీ ర్యాలీ రావడానికి అవకాశం ఉందా? ఈ అడ్జస్ట్మెంట్ ని చెక్ చేసుకుంటా ఉండాలి. ఆ స్టాక్ లో ఓవరాల్ మొమెంటం ఎట్లుంది, మళ్ళీ ఏదైనా న్యూస్ ఏదైనా ఉందా? సో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా ఆ డిప్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఈ డెఫినేషన్ పద్దాక మారుతా ఉంటుంది కూడా. సో ఒక థమ్ రూల్ గా చూసుకోవాలంటే వసంత్ గారు, ఒక ఫండమెంటల్ స్టాక్ లో ఒక 5% కనుక డిప్ వచ్చినప్పుడు, 5% కిందకి దిగినప్పుడు ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఎంటర్ అనమాట. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కనుక చూస్తే 10%. సో ఆ ఓవరాల్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 5,000 కోట్లు ఉన్న కంపెనీ 10% డిప్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 500 crores డిప్ వచ్చినట్టు మార్కెట్ క్యాప్ లో. సో అది కూడా చూసుకుంటా ఉండాలన్నమాట. సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి షేర్స్ లో 3% ఇస్ ఎ డిప్, HDFC లాంటి షేర్ లో 3% ఇస్ ఎ డిప్, అదే ఒక మిడ్ క్యాప్ షేర్ లో మళ్ళీ మారిపోతుంది అన్నమాట ఆ డెఫినేషన్. ఓకే, సో అది డిప్ల గురించి. సిప్ల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం మనం, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. అవి ఎస్ఐపీలు చేస్తూ ఉంటే అసలు ఈ డిప్ల గురించి బాధపడాల్సినటువంటి అగత్యం ఉండదు. పెద్ద షేర్లలో ఎస్ఐపి చేశారనుకోండి, అప్పుడు ఇంకా ప్రతి నెలా చేస్తారు, ఏదో ఒక పీరియాడిసిటీ పెట్టుకుంటారు, ప్రతి నెలనో ప్రతి 15 రోజులకు ఒకసారి. కాబట్టి అక్కడ ఇక మీరు డిప్లు గిప్లు అవసరం లేదు, ప్రతి నెల 5వ తారీఖున కొంటారు, ఎక్కడైనా ఉండేవండి ప్రైస్. అప్పుడు మనకి దీని గురించి అంతగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి రిలయన్స్ అంటారా, ఇట్స్ మీరు పిల్లలకి పాస్ ఆన్ చేయగలిగినటువంటి ఆస్తి అండి, అది ఆస్తి. అది దే ఆర్ నాట్ జస్ట్ షేర్స్, ఇట్ ఈజ్ ఏ లైక్ మీ ప్లాట్స్ ఇళ్ళలాగా, అది కూడా ఒక ఆస్తి. మీ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేయండి హ్యాపీగా. ఓకే, మార్కెట్స్ పెరిగాయి స్వల్పంగా, అంతే, జస్ట్ 2 పాయింట్స్ డౌన్ కూడా ఇప్పుడు నిఫ్టీ. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయింది, సెన్సెక్స్ కూడా ఒక 20 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంకా ఎక్కువగా నష్టపోయింది 0.32%. ఇవాళ కూడా మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ చూస్తున్నాం. సో ఒక నిన్నటి ట్రేడింగ్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పెరిగింది, అలాగే నెస్లే ఇండియా పెరిగింది. ఇప్పుడే మనం ఇందాక కాసేపు క్రితం అంటున్నట్లుగా టాటా టెలీ సర్వీసెస్ కూడా పెరిగింది, అండ్ హెచ్సిఎల్ టెక్, ఎస్కార్ట్స్, కిబోటా ఇటువంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. రికార్డ్ హై దగ్గర ఓపెన్ అయింది, 81,300 దగ్గర మనకు సెన్సెక్స్ మరొక రికార్డ్ హైని మనకు టచ్ చేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చింది కొద్దిగా. నిఫ్టీ గైనర్స్లో ఇన్ఫోసిస్ ఈజ్ అప్ 3%, అంతే, మనం 6-7% ఎక్స్పెక్ట్ చేసాం. ఎల్టీఏ మైంట్రీ పెరిగింది, టీసీఎస్ పెరిగింది, విప్రో పెరిగింది, అలాగే నష్టపోయిన స్టాక్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ ఇవి కనిపిస్తున్నాయి స్వల్ప నష్టాలతో. పవర్ గ్రిడ్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 2%. రామకృష్ణ గారు, సో ఓవరాల్గా మనము ఈరోజు ఇన్ఫోసిస్ కొంచెం గ్యాప్ అప్ అయ్యి పైన ట్రేడ్ అవుతూ ఉందండి. అట్లాగే ఐటీ ఇండెక్స్ కూడా 40,509, సో ఐటీ ఇండెక్స్ కూడా ఒక 400-500 పాయింట్స్ పెరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లో ఒక ఐటీ ఇండెక్స్ మినహాయించి పెద్దగా, అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కన్సాలిడేషన్ మోడల్ కొద్దిగా వీక్గా ఓపెన్ అయింది. అవును, సో మేబీ ఇండెక్స్ మీద అదొక ప్రెషర్ అయ్యి ఉండొచ్చు. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 150 పాయింట్స్ డౌన్లో ఉండటం కూడా ఇండెక్స్ మీద, నిఫ్టీ మీద కొంచెం ప్రెషర్ ఉంది. సో ఓవరాల్గా కొంచెం మళ్ళీ కన్సాలిడేషన్ జోన్లో బ్యాంక్ నిఫ్టీ అయితే ఉంది. నిఫ్టీ మేబీ నిన్నటి క్యాండిల్లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. ఈరోజు కొంత మేబీ ఇంట్రాడేలో ఏమన్నా స్పైక్స్ వస్తే, రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ అప్పుడు కొన్ని సెక్టార్స్ పైకి లాక్కెళ్ళచ్చు, మేజర్ సెక్టార్సే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇన్ కేసు మనం అనుకున్నట్లు ఆ ట్రేడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఐటీ ఇండెక్స్ అయితే ఆల్ టైమ్ హై దాటుకొని పైన ట్రేడ్ అవుతుంది. సో ఒక మంచి రిటర్న్, అంటే డీసెంట్ రిటర్న్ కోసం అయితే నెక్స్ట్ 1 ఇయర్ కోసము ఐటీ బీస్ కొనుక్కోవచ్చు అండి. ప్రస్తుతం అరౌండ్ 42-63 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఆ ప్రైస్ పాయింట్లో 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చు. సో డీసెంట్ రిటర్న్స్ ఐటీ ఇండెక్స్లో వచ్చే ఛాన్స్ ఉందండి. మంచి సలహా, ఐటీ బీస్ కొనుక్కోండి ఈ సమయంలో, అది మంచి పద్ధతి అవుతుంది. ఓకే, రైట్. ఇంకా మెయిల్స్ చూద్దాం. నెల్లూరు నుంచి సుమన్ జొన్నలగడ్డ, 5 మిత్రులు తిరుపతి వస్తున్నారట, ఆల్రెడీ రిజర్వ్ కూడా చేసేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ముద్ర ఉన్నాయట 80% ప్రాఫిట్లో ఉన్నారు, అలాగే అదాని టోటల్ గ్యాస్ 10% ప్రాఫిట్లో ఉన్నారు. కుటుంబారు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? రెండు ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటానండి, ఫర్దర్ గెయిన్స్ పాసిబిలిటీ ఉంది. ఈ ముద్ర కొంచెం కాస్టియస్ గా ఉండమంటాను, బడ్జెట్ ఉందన్నమాట, బట్ స్టాక్ బాగా పెర్ఫామ్ చేస్తుంది రీసెంట్ టైమ్స్ లో, ఎస్పెషల్లీ పేటిఎంకి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అనమాట.
ఈ ముద్ర మనం చూసాం కంటిన్యూస్ గా ర్యాలీ అవుతా 900+ కూడా వెళ్ళి ఇప్పుడు 870 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్ సపోర్ట్ బిట్వీన్ 780 to 800 మధ్యలో ఉందన్నమాట. అక్కడ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఓకే, కోట్ల శివకుమార్ ఆయన ఐపీఓ శాండ్ స్టార్ దీనికి బిడ్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా అని అడుగుతున్నారు. చేయొచ్చండి, మెయిజ్ ప్రొడక్ట్స్ చేస్తారు వీళ్ళు. అంటే గ్లూకోజ్ మెయిజ్ నుంచి, అంటే మొక్కజొన్నల నుంచి గ్లూకోజ్ ఇతర రకరకాల ఉత్పత్తులని తయారు చేసేటువంటి ఐపీఓ. మంచి డిమాండ్ ఉంటుంది అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్కి, రాబోయేది మంచి సమయం మంచి కాలం అని అంటున్నారు కాబట్టి. ప్రభాకర్ రెడ్డి ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ 214 రూపాయల్లో 400 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా లేదా? కుటుంబారు ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ హోల్డ్ చేయొచ్చా? కొంచెం రిస్కీ బెట్ అయితే అవుతుందండి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అనమాట చేంజెస్ చాలా వస్తున్నాయి కాబట్టి. అంటే నేను అనుకోవటం మాత్రం కొంచెం రిస్కీ పెట్టే యాజ్ ఆఫ్ నౌ. ఓకే, రకరకాలుగా ఈ బ్రోకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి. సెబీ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయిందండి కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండాలి ఇక్కడ. యా, సెబీ నుంచి రకరకాల నిర్ణయాలు మారుతూ ఉన్నాయి, రెగ్యులేటర్ ఎప్పటికప్పుడు ఏదేదో కొత్త నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెగ్యులేషన్స్ అన్న పేరుతో. ఈవెన్ లాట్ సైజ్ కూడా పెంచుదాం అని అనుకుంటున్నారు. సో 5 lakhs లాట్ని 20 lakhs చేద్దాం అనుకుంటున్నారు. దాని ద్వారా బ్రోకింగ్ ఇండస్ట్రీలో వాళ్ళు బ్రోకరేజ్ ఇన్కమ్ 1/4 పడిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఇప్పుడైతే ఫ్రెష్ పొజిషన్స్ ఏమి తీసుకోవద్దు. తర్వాత వీరేంద్ర ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 138 రూపాయల్లో, ఇప్పుడు ఈక్వినాక్స్ దీని పేరు, 138 రూపాయల్లో కొన్నారు. ఇది 164 వరకు వెళ్ళి మళ్ళీ 138 వచ్చేసింది, హోల్డ్ చేయొచ్చా లేదా? కాంతి గారు ఏంటి ఈక్వినాక్స్ ట్రాక్ చేస్తున్నారా మీరు? వసంత్ గారు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఎందుకంటే ఈ కంపెనీ మనం ఇండియా బుల్స్ అంటే ప్రాత ఇండియా బుల్స్ మేనేజ్మెంట్ అనుకున్నాం, కానీ ఏంటంటే ప్రస్తుతం మేనేజ్మెంట్ అంతా చేంజ్ అయిపోయింది, కంపెనీ కంట్రోల్ అంతా చేంజ్ అయిపోయింది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చారు. ఓవరాల్గా చూస్తే రీసెంట్గా చేసిన క్యూఐపీ కూడా బాగా సక్సెస్ అయింది, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేశారు. సో అందువల్ల హై రిస్క్ అప్టైట్ ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఈ రేంజ్ నుంచి మళ్ళీ ప్రీవియస్ హై 180-200 కూడా ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఏంటంటే హై రిస్క్ అప్టైట్ అనేది ఉండాలి. అంతేగాని మోడరేట్గా ఉందంటే ఈ స్టాక్లో కొంచెం వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎంబసీ గ్రూప్ ఇది వాళ్ళతో ఒక అగ్రిమెంట్ జరిగింది, ఏమని ఒక పూల్ ఆఫ్ అసెట్స్ని ఫైనాన్స్ చేసే విధంగా, ఎంబసీ గ్రూప్ వాటిని మేనేజ్ చేసే విధంగా కాబట్టి కొంత అవుట్లుక్లో చేంజ్ వచ్చింది. బట్ ఎనీవే గతం హిస్టరీ కనుక చూస్తే కొద్దిగా భయం వేయటం సహజం ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్లో. తర్వాత ఐనాక్స్ ఇండియా శ్రీనివాసరావు అడుగుతున్నారు, ఐనాక్స్ ఇండియా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, సికా ఇంటర్ప్లాంట్ ఈ నాలుగు ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు. కుటుంబారు ఐనాక్స్ ఇండియా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇన్ఫ్రా ఆల్ త్రీ కొనొచ్చండి, కానీ బట్ డెఫినెట్లీ ప్రీమియం వాల్యుయేషన్లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి తెలుసు అనమాట. సికా కూడా ఎంత పెరిగిందో లాస్ట్ వర్క్షాప్లో ఐ థింక్ క్రాంతి గారు రికమెండ్ చేయడం కూడా జరిగింది అప్పుడు, అప్పటి నుంచి కూడా స్టాక్ అనమాట షార్ప్ ర్యాలీ వచ్చింది. ఆల్ త్రీ ఆర్ గుడ్ స్టాక్స్, చాయిస్ అయితే బాగుంది, కానీ బట్ నా బయింగ్ అనేది వెరీ కేర్ఫుల్లీ అట్ డిక్లైన్స్లోనే కొనాలి. ఇందాక ఇండియా బుల్ రియల్ ఎస్టేట్లో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఉందండి, రీసెంట్లీ ఒక మేజర్ వారెంట్ కన్వర్షన్ 111 రూపాయలు అయింది కాబట్టి దట్ షుడ్ బి ద స్టాప్ లాస్ అని ఒప్పించుకుంటాను. ఓకే, స్వప్న మెయిల్ పంపించారు, వై ది హెల్ యు ఆర్ నాట్ రీడింగ్ మై మెయిల్. ఏమిటి భాష, మా మెయిల్ చదవకపోవటానికి మీరెవరు నాకు తెలియదు, అది ఎప్పుడన్నా ఆ లైన్లో కనిపిస్తే చదవకుండా ఉన్నాం కాబట్టి కొంచెం రాసేటప్పుడు మనం పదాల ప్రయోగం అది జాగ్రత్తగా రాయాలి, లేకపోతే ఇప్పుడు మీరు అలా తిట్టారనుకోండి అది తీసుకెళ్ళి స్పామ్లోకి నెట్టేశాను అనుకోండి, ఇలా చదవం కదా. ఇంకా మనం టీచర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు విద్యార్థి జాగ్రత్తగా అభ్యర్థించి విద్య నేర్చుకుంటారు, ఇక్కడ కూడా అదే పద్ధతి అవలంబించాలి. సరే నిన్న మీ మెయిల్ నేను యూట్యూబ్లో చదివాను అంటే యూట్యూబ్ ప్రోగ్రామ్ మీరు ఫాలో కావట్లేదు, నన్ను నేను కూడా తిట్టాలి మిమ్మల్ని, ఏమిటా ప్రవర్తన, యూట్యూబ్ కూడా చూడాలి కదా. సరే దామోదర్ ఇండస్ట్రీస్ 640 షేర్లు 64 రూపాయల్లో ఉన్నాయి, జొమాటో 194 షేర్లు 95 రూపాయల్లో ఉన్నాయి. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా దామోదర్ ఇండస్ట్రీ? గత ఐ థింక్ గతంలో మీరు చెప్పిన స్టాక్ ఇది. అవునండి, ఒకప్పుడు మనం చెప్పామన్నమాట స్టాక్, ఆ తర్వాత బాగా ర్యాలీ కూడా అయింది. టెక్స్టైల్ స్పెషల్ బేసికల్లీ థ్రెడ్స్ అండి, కంపెనీ థ్రెడ్స్ అది చేసే కంపెనీ అనమాట.
అండ్ స్టాక్ అప్పుడు అనమాట దాదాపు 65-70 వరకు వెళ్ళనమాట, కరెక్ట్ ఇప్పుడు 49 దగ్గర ఉంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫర్ టెక్స్టైల్స్ ఇన్ ద బడ్జెట్ అండి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ పిఎల్ఐ స్కీమ్ లో ఏదో నార్మ్స్ మారుస్తారు బడ్జెట్ లో ఫర్ టెక్స్టైల్ స్పేస్ అని అంటున్నారు. అట్లీస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 2-3 మంత్స్ అండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, జొమాటో ఎనీవే హోల్డ్ చేయండి, ఇప్పుడు రైట్ ట్రాక్లో ఉంది, ప్రాఫిటబిలిటీ తీసుకెళ్తోంది, చక్కటి ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది జొమాటో నుంచి. ఓకే, ఇక్కడితో కార్యక్రమాన్ని ముగించి మళ్ళీ మిగతా మెయిల్స్లో కొన్నింటిని యూట్యూబ్ ఛానల్ కూడా దయచేసి చూస్తూ ఉండండి, పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రోజు వీక్షించండి, మీ మెయిల్స్లో కొన్నింటిని అక్కడ కూడా మనం తీసుకుంటున్నాం. రామకృష్ణ గారు ఓపికగా కూర్చొని వాటి అన్నిటికీ సలహాలకి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.